हाय अंडी चूस्तुन्नारु स्वरूप व्लॉग्स चूसारा नारंज चेट्टंडी चूसारा नारंज कायलु चूडंडी मन टेरेस मीद कूडा ई नारंज कायलु चूडंडी असलु टब्बुल्लो पेंचुकोलेनि मొక్క लेदेमनंडी असलु अंत चक्कगा मनं कायलु कापिंचुकोवच्चु चूसारा एन कायलना दी अच्छे चट मत प्रून चीसानेंगे मतलब प्रून चीसा प्रून चेयट वाला माला क्रत चिगरलचे कायल स्टार्ट चूँ एन कायलना अच्छे मोकने नैन एन पचना चूसरा इदे मेन प्लांटा चूँ स्टेम को అయితే దీనిలోనే అంతర్పంటగా నేను పొన్నగంట కూర పెట్టుకున్నానండి ఇదిగోండి చూసారా ఈ రోజు నేను అంత పొన్నగంట కూర హార్వెస్ట్ చేసుకున్నాను పొన్నగంట కూర పెట్టాను అలాగే పక్కన ఏం చేశానంటే నేను ద్రాక్ష ఒకటి వేసానండి తెలియక నేను ఇలా వేసాను పెద్ద టబ్బు కదా అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ లో వేసానండి ఇలాగా ఈ ద్రాక్ష వేసాను పొన్నగంట కూర వేసాను పొన్నగంట కూర ఈ నారింజలు అయితే బానే వస్తాయి కానీ ఈ ద్రాక్షకి మాత్రం అంతగా ఒకటో రెండో కిల్లొస్తుంది అంతేనండి ఎక్కువ రావటం లేదు అందుకోసం అనేసి ఇది త్వరలోనే రిపోర్ట్ చేసుకోవాలి దీన్ని చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది కానీ దీనికి బలం సరిపోట్లేదేమో చూసారా కానీ ఎంత ఒక్క టబ్లోనైనా చూడండి రెండు ఎంత గ్రీన్ గా ఉన్నాయో చూడండి నారింజ కాయలు ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటేబుల్ అయినా సరే మనం మందులు వేసుకోకుండా ఆర్గానిక్ గా పండిచుకోవడం వల్ల ఏంటంటే ఇవి తింటం వల్ల కొంచెం హెల్త్ బాగుంటదనేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ టెర్రస్ మీద ఇలా మొక్కలు పెంచడం స్టార్ట్ చేసేశారండి చూసారా ఇక్కడ ఇంకోటి ఇదే పాత్ర మళ్ళా కనకంబరాలు మన ఎరువుల వల్ల మరి పక్షుల ఇత్తనాలు చల్లతీయో తెలియదు కానీ వేరే మొక్కల అంతర పంటలు మాత్రం పడిపోతాయండి మనకు తెలియకుండానే కొన్ని చూసారా ఎంత బాగుందో మొక్క ఎర్లీ మార్నింగ్ ఈ చూడండి శీతాకాలం కదా చూసారా ఈ మంచుకి వీటి మీద వాటర్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు పక్కనే రోజా ఫ్లవర్స్ అండి ఒక చిన్న చిన్న దానిలో రెండు పెట్టేసినప్పుడు కూడా ఏది తగ్గట్లేదండి అసలు చూడండి మొన్న కూడా ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసాం దీని చూడండి అసలు ఇక్కడ రెండు ఫ్లవర్స్ బ్లూమ్ అవుతున్నాయి మళ్ళా రెండు మొగ్గలు ఉన్నాయి మిర్చి చూడండి అసలు మిర్చి చూడండి అలా ఉన్నాయి మిర్చి కూడా ఫుల్లుగా వచ్చేసింది మళ్ళా కనకంబరాలు వచ్చేసాయండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలి ఎర్లీ మార్నింగ్ ఇవి హార్వెస్ట్ చేసుకుంటా కూర్చోవాలి ఇంకా టేబుల్ ఆరెంజ్ ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అయితే నేను రెండు ఫ్రూట్స్ మాత్రం హార్వెస్ట్ చేసుకున్నానండి మీకు చూపించలేదు చక్కగా చూడండి మన గార్డెన్ లో ఎల్లో ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి కదా అలాగే ఇదిగోండి కరివేపాకు మొక్క చూడండి ఎంత గ్రీన్ గా ఉందో ఎంత హెల్తీగా ఉందో చూసారా అయితే ఈ కరివేపాకు గురించి నేను సెపరేట్ వీడియో చేస్తానండి అయితే ప్రస్తానికి ఈ రోజు రెండు ఆకులు తీసుకుంటాను ఇలా అయితే కరివేపాకుని ఎప్పుడు ఇలా ఆకులకు మాత్రం కట్ చేయకూడదండి కానీ నా మొక్క చిన్నగా ఉంది కాబట్టి నేను రెండు ఆకులు ఈ రోజు వరకు తీసుకుంటున్నాను ప్రతిరోజు మన గార్డెన్ లో మందారాలు వలకరిస్తూనే ఉంటాయి చూసారా ఈ మొక్కలన్నీ మీకు పరిచయమేనండి చూడండి ఈ రోజెస్ ఒక బంచ్ అయిపోయింది ఇంకో బంచ్ కూడా చాలా రోజుల నుంచి ఉంది కదా తర్వాత నెక్స్ట్ ఇదిగో చూడండి ఇంకోటి వస్తుంది చిన్నది అంతేనండి మొక్కలు పెంచడం చాలా ఈజీ అలాగే ఇంకా ఈరోజు
మందారాలు ఒంటరిక మందారాలు అండి చూడండి అన్నయ్య ఇవి మాత్రం రోజు ఫ్లవర్సే ఫ్లవర్స్ ఈ మొత్తం తీసుకొని చక్కగా తలకు పట్టించుకోవచ్చు ఆయిల్ చేసుకోవచ్చు చూసారా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరిని అడగకుండా మన టెర్రస్ మీదకి వచ్చేసి నేను చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ రోజుకైతే నాకు పప్పులో ఆకుకూర వచ్చేసిందండి కనీసం ఆకుకూరలైనా వేసుకొని మీరు చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఆకుకూరలు పండించడం అయితే పెద్ద కష్టమేమీ కాదు చూసారా నా మల్బరీ వైట్ మల్బరీ ఎంత గ్రీన్గా ఉందో చూడండి అసలు చెట్టు నిండా ఫ్రూట్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఆగండి అసలు అంత పెద్ద ఫ్రూట్స్ చూసారా నేను చిన్న వాటిని కూడా చూపించాను నాటు రకం అవైతే చాలా దీనిలో ఒక సగం కూడా ఉండదండి ఆ ఫ్రూటు ఇదైతే చూడండి ఎంత బాగుందో చూసారా అంజీరాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అంజీరాలు పండినాయేమో చూద్దాం ఇది ఒకటి వస్తుందండి కాకపోతే రేపటికైతే రేపు తెద్దాం రేపటికైతే బాగుంటుంది ఇంకా అలాగే మన టెర్రస్ మీద చూడండి ఇంకొక ఆరెంజ్ అసలు ఈ సైజ్ చూసారా ఎలా ఉంది అసలు ఇదిగోండి ఇది కూడా గ్రాఫైట్ మొక్కేనండి చూడండి ఎలా ఉందో బంచెలు బంచెలు రెండు రెండు వస్తున్నాయండి దీనికి ఎక్కడ వచ్చినా కూడా ఇక్కడ రెండు వచ్చాయి ఇక్కడ రెండు వచ్చాయి అయితే చెట్టు చిన్నది అవ్వటం వల్ల మనం ఎక్కువ కాయలు అయితే ఎంకరేజ్ చేయకూడదండి దీనికి ఏంటంటే కొంచెం తక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే మొక్క బలంగా ఎదుగుతుందండి కాకపోతే గ్రాఫ్టెడ్ మొక్కలు మనం ఎందుకు పెట్టుకుంటాం అంటే ఇలా చిన్న మొక్కలకే ఫ్రూట్ రావడానికి పెట్టుకుంటాం అలా అనేసి మనం ఎక్కువ ఎక్కువ కనుక దీనికి ఎంకరేజ్ చేస్తే ఇది ఇలా ఈ సైజ్ తగ్గిపోతుందండి ఇంత సైజ్ అయితే రాదు చూసారా ఎంత సైజ్ వచ్చిందో ఇది పండేసరికి ఇంకా మంచి సైజ్ వస్తుంది అరచేతి అంత ఉందండి రెండు ఫ్రూటు రెండు కలిసి చూడండి అక్కడైతే అన్ని కాయలు ఉన్నాయి ఇక్కడైతే అది పెద్ద మొక్క కాబట్టి అన్ని కాయలు ఎంకరేజ్ చేసామండి ఇక్కడ చూసారా అది అది కోసినప్పుడు ఇది సైజ్ వచ్చేసేస్తుందండి ఇక్కడ కూడా రెండు ఫ్రూట్స్ అంతేనండి మొక్కలను పెంచండి చక్కగా ఫ్రూట్స్ అన్నీ మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి చూసారా గార్డెన్ ఎంత బాగుందో గ్రీనరీగా కూడా ఉంది కదా ఉంటానండి బాయ్